हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु श्रावणी। सो ई रोज वीडियो एंटी अंटे, सो रेगुलर गा गार्डन वीडियोस చేస్తున్నాం కదా, సో అలా కాకుండా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. సో నాకు చాలా కామెంట్స్ ఫేస్బుక్లో చాలామంది అడిగారు, సో వెయిట్ లాస్ గురించి చెప్పండి, పీసీఓడికి సంబంధించి, థైరాయిడ్కి సంబంధించి, సో అవి వీడియోస్ పోస్ట్ చేయమని చెప్పారు. సో వాళ్ళు చెప్పారని కాదు, సో నేను వీడియో ఎప్పటి నుంచో చేద్దామని నేను అనుకున్నాను. సో లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, సో నేను ఫాలో అయ్యి నాకు రిజల్ట్స్ వచ్చాక సో మీతో చెప్పాలని సో ఇన్ని రోజులు వెయిట్ చేశాను. సో అందుకే ఈ వీడియో ఇప్పటివరకు చేయలేదు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, సో నేను పర్సనల్గా నేను ఫీల్ అయ్యి నేను సఫర్ అయ్యానండి పీసీఓడితో. చాలా వరకు నేను సఫర్ అయ్యి సో నేనంటూ ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇది తినాలి, ఇది తినకూడదని నేను ప్రిపేర్ చేసుకొని నా సొంతంగా, సో అది అలా ప్రిపేర్ చేసుకొని అది తిని సో వెయిట్ లాస్ అయ్యి, సో అది ఎంత అంటే 1.5 మంత్ అండి, మినిమం 40 నుంచి 50 డేస్లో నేను 5 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందని సో ఎన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. సో ఏంటి అంటే, నేను ఫ్యూ మంత్స్ బ్యాక్, ఒక 7-8 మంత్స్ బ్యాక్ అయితే సో పీసీఓడితో చాలా సఫర్ అయ్యానండి. సో అసలు నాకు అప్పుడు వెయిట్ గెయిన్ అయ్యేదాన్ని, ఎందుకు గెయిన్ అవుతున్నాను కూడా నాకు తెలీదు. అసలు అప్పట్లో నాకు పీసీఓడి అంటే ఏంటో కూడా నాకు తెలియని పరిస్థితి అనమాట. సో అలాంటిది నాకు సింప్టమ్స్ ఎలా ఉండేవి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్గా సింప్టమ్స్ వెయిట్ గెయిన్ అయ్యేదాన్నండి. మీరు నమ్ముతారో లేదో, నేను 1 మంత్కి 3 కేజెస్ చొప్పున అలాగే 2-3 మంత్స్ వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. సో నేను చాలా ఎందుకు గెయిన్ అవుతున్నాను ఏంటి అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఫస్ట్ పాయింట్. ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి. సో నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవి, ఇంకా హెయిర్ ఫాల్ కూడా ఉండేదండి మ్యాక్సిమం నేను ఎక్కువగా ఫేస్ చేసింది అయితే. సో ఈ 3 పాయింట్స్. సో ఆ తర్వాత నేను గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసిన తర్వాత సో ఆమె ప్రిఫర్ చేసింది, సో ఈ సింప్టమ్స్ మీకు ఉన్నాయా అని అడిగితే, సో అందులో నాకు కొన్ని సింప్టమ్స్ అయితే ఉన్నాయని చెప్తే, సో ఆమె బ్లడ్ టెస్ట్, థైరాయిడ్, పీసీఓడి టెస్ట్లు అన్నీ చేశాక సో అప్పుడు రిజల్ట్లో సో మీకు పీసీఓడి ఉందని చెప్పారు. సో పర్సనల్గా నేను నిజం చెప్తున్నానండి, సో మా గైనకాలజిస్ట్ అయితే నాకు ఎలాంటి మెడిసిన్ ప్రిఫర్ చేయలేదు, ఎలాంటి డైట్ ప్రిఫర్ చేయలేదు. సో అయినా నేను నార్మల్గా ఎప్పుడు తిన్నా సరే నాకు ఏమాత్రం కూడా నాకు అందులో రిజల్ట్స్ ఏమీ కనిపించలేదు. సో అప్పుడు నేను సొంతంగా ఇలా కాదు అని చెప్పి అప్పుడు నేను సెర్చ్ చేసి అసలు పీసీఓడి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, సో దానికి ఏం తినాలి, ఏం తినకూడదు, సో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, సో అవన్నీ కూడా నేను ఫాలో అయ్యి సో రిజల్ట్ వచ్చాక మీకు విషయం చెప్తున్నాను. సో చాలామందికి చాలా రకాల సింప్టమ్స్ ఉండొచ్చు. చాలా వరకు నేను తెలుసుకునేది ఏంటి అంటే, చాలా వరకు అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, వెయిట్ ఎక్కువగా గెయిన్ అవుతూ ఉంటారు, ఇంకా స్కిన్ అనేది డ్రై అవుతూ ఉంటుంది. సో ఇంకా మనకి నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా బ్లాక్ స్పాట్స్ మనకి ఎక్కువగా ఉంటాయి. సో నేనైతే చాలా వరకు ఈ సింప్టమ్స్ అయితే విన్నానండి. సో నాకైతే ఆ సింప్టమ్స్ ఏవీ లేవు, నాకున్న సింప్టమ్స్ అయితే ఈ 3 అండి. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండేది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ వెయిట్ గెయిన్, ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యేదాన్ని. సో ఇది మెయిన్ ప్రాబ్లం నాకైతే. సో మంత్లీ 3 కేజెస్ వెయిట్ ఎక్కువగా గెయిన్ అయ్యాను. సో అందుకు సో నేను పర్సనల్గా నేను ఎలాంటి మెడిసిన్ కూడా యూజ్ చేయలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క టాబ్లెట్ కూడా నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. సో నేను పర్సనల్గా అసలు ఫస్ట్ ఏం తినాలి ఏం తినకూడదని ఒక్కటి ప్రిపేర్ చేసుకున్నాను. సో అందులో నేను ఎక్కువగా తీసుకునేది ఏంటంటే మీతో చెప్తాను, స్ప్రౌట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాను, ఓట్స్ అలాగే మిల్లెట్స్. సో మ్యాక్సిమం ఇవే అండి నేను ఎక్కువగా తీసుకునేవి. అయితే ఎక్కువగా ఏమి తీసుకోలేదు అంటే, నేనే కాదండి పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కరు కంప్లీట్గా అవాయిడ్ చేయవలసినవి, వైట్ రైస్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సో నేనైతే వైట్ రైస్ కంప్లీట్ తినట్లేదు, ఎందుకంటే మనకు వైట్ రైస్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో మెయిన్ మనకి వెయిట్ గెయిన్ అవ్వడానికి సో ఇది కూడా ఒక రీజన్ అండి. సో వైట్ రైస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సో ఇంకా ఆయిల్,
సో ఆయిల్ కూడా నేను మాక్సిమం నార్మల్ వెజిటబుల్ ఆయిల్ ఏది వాడట్లేదు, ఇంట్లో వాడుకున్న ఆయిల్ ఏది వాడట్లేదు. అండ్ ఇంకా మిల్క్ అండి, ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా, సో మిల్క్ బదులు మనకి దానికి ఆల్టర్నేట్గా నేను వేరేవి వాడుతున్నాను. సో అది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను నేనేమి వాడుతున్నాను అనేది. ఇంకా మైదా ఒకటండి, సో మైదా నేను కంప్లీట్గా అవాయిడ్ చేశాను. సో మైదా, ఆయిల్స్, వైట్ రైస్, మ్యాక్సిమం మినిమం షుగర్ అండి, షుగర్స్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మన ఫుడ్ విషయంలో ఎక్కువగా కేర్ తీసుకుంటే 100% వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు. సో నేను అదే ఫాలో అయ్యాను, సో వెయిట్ లాస్ అయ్యాను కూడా. సో ఇప్పుడు ఏం తినొచ్చు ఏం తినకూడదు అని నేను పర్సనల్గా చెప్పాను కదా, సో దీనికి ఆల్టర్నేట్గా ఏం తీసుకుంటున్నాను అంటే వైట్ రైస్ తినొద్దని చెప్పాను కదా, సో వైట్ రైస్ బదులు మనకి మిల్లెట్స్ తీసుకోవచ్చు, ఓట్స్ తీసుకోవచ్చు, స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, సో అది మీ ఆప్షన్. బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, సెమీ బ్రౌన్ రైస్ ఉంటుంది కదా, సో అందులో ఏదైనా మీ ఇష్టం అండి, సో అది తీసుకోవచ్చు. ఇంకా ఆయిల్స్ బదులు నార్మల్ ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే ఆయిల్స్ కాకుండా మనకి ఒరిజిన్ కోకోనట్ ఆయిల్ అని ఒకటి దొరుకుతుంది, సో అది బాగుంది, సో అది ప్రిఫర్ చేయండి. అండ్ సెసమీ ఆయిల్ అని దొరుకుతుంది, సో అది ప్రిఫర్ చేయండి. సో ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఘీ అండి, దేశీ కౌ ఘీ. సో ఇవైతే బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసినంత వరకు, సో ఇదైతే ప్రిఫర్ చేయండి. సో మనకి హోల్ వీట్ గోధుమ పిండిని కూడా నేను మాక్సిమం అవాయిడ్ చేశాను. సో దానికి బదులు ఏంటంటే మల్టీగ్రెయిన్ అట్టా అని మీకు నార్మల్ మనం ఇంట్లో ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఆల్టర్నేట్గా చెప్పినవి ఇవి మనం వాడచ్చు అండి, ఇవే కాదు చాలా రకాల మన ఇవి మానేసి సో దానికి చాలా రకాల ఆల్టర్నేట్స్ మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇవనే కాదు, నెక్స్ట్ ఇది అంటే జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ వీడియోనే అండి, సో నేను ఎలా ఫాలో అయ్యానని మీతో చెప్పాలనుకున్నాను. సో నెక్స్ట్ మీకు డైలీ ఒక వీడియో అయితే ఖచ్చితంగా మ్యాక్సిమం పోస్ట్ చేస్తాను. ఇంకా డైలీ నేను దీని మీద అయితే ఒక డైట్ ప్లాన్ గురించి అండ్ నెక్స్ట్ పీసీఓఎస్ పీసీఓడి గురించి అండ్ వెయిట్ లాస్ గురించి అయితే ఖచ్చితంగా రోజుకొక వీడియో పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇంకా డైలీ వీటి గురించి మ్యాక్సిమం రోజుకొక పోస్ట్ అయితే వస్తుంది. సో ఇంకా ఎక్సర్సైజ్ విషయానికి వస్తే అండి, సో మ్యాక్సిమం మనం ఇంట్లో మ్యాక్సిమం నేనైతే ప్రత్యేకంగా ఎలా ఎక్కువ ఎక్సర్సైజెస్ ఏమీ చేయట్లేదు. ఒక 10 మినిట్స్ యోగా అండ్ అలాగే వాకింగ్, సో ఈ రెండు అయితే నేను ఎక్కువగా చేసేదండి. సో మీరు ఇంకా ప్రిఫర్ చేస్తే సైక్లింగ్ చేయొచ్చు, స్కిప్పింగ్ చేయొచ్చు, మీ ఇష్టం, అది మీకున్న టైంని బట్టి సో మీరు అలా డిసైడ్ అవ్వండి. సో ఇది అండి నేను చేసే ఎక్సర్సైజెస్ అయితే యోగా అండ్ వాకింగ్, సో ఈ రెండే మ్యాక్సిమం ఎక్కువ చేస్తాను. అండ్ ఇంకా సో నాకు గార్డెనింగ్ వర్క్, ఇంటి పని మ్యాక్సిమం ఇవైతే అవి మంచి ఎక్సర్సైజెస్ అండి, సో మ్యాక్సిమం అవి సరిపోతాయి. ఇంకా మీకు టైంని బట్టి సో మీరు వాకింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్, మీ ఇష్టం, ఏదైనా జిమ్కి వెళ్తారు ఏం చేస్తారో సో అలా కూడా చేయొచ్చు. ఇంకొక విషయం, నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అన్న కూడా డౌట్స్ కూడా మీకు ఉంటాయి, సో నాన్ వెజ్ తినొచ్చండి. సో మటన్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అండ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో మటన్ అవాయిడ్ చేయండి. ఫిష్ చాలా మంచిది అండ్ మ్యాక్సిమం తీసుకుంటే మసాలా అది తక్కువగా ఉండే చికెన్ తీసుకోండి ప్రిఫర్ చేయండి అండ్ ఎగ్స్ సో తినొచ్చు, నో ప్రాబ్లం, మటన్ ఒక్కటే అవాయిడ్ చేయండి. సో నేను తీసుకునే డైట్ అయితే ఇది. సో నెక్స్ట్ వీడియోస్లో మ్యాక్సిమం ఇవే ఉంటాయండి, సో అప్పుడప్పుడు కూడా మనం గార్డెనింగ్ వీడియోస్ కూడా చేస్తాను. సో ఎక్కువ ఏంటంటే అండి, సో నాకు తెలిసినంత వరకు 10 మంది లేడీస్లో చూసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా 7-8 మంది కూడా పీసీఓడి ఉంటుందని నేను విన్నాను. సో చాలామంది సఫర్ అవుతున్నారు, సో అందులో నేను కూడా ఒకదాన్ని, చాలా సఫర్ అయ్యాను. సో ఇప్పుడు నేను ఈ డైట్ ఫాలో అయ్యాక వెయిట్ తగ్గాను, సో వెయిట్ తగ్గాక సో రెగ్యులర్ పీరియడ్స్, సో నో ప్రాబ్లం, నాకు అందులో ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సో నేను ఈ డైట్ ఫాలో అయ్యాక వెయిట్ అయితే చాలా వరకు మినిమం 5-6 కేజెస్ వెయిట్ లాస్ అయితే అయ్యానండి. సో ఇది నేను ఫాలో అయ్యే డైట్. సో వెయిట్ తగ్గాక ఆటోమేటిక్గా మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఖచ్చితంగా ఉండవు, సో అది మ్యాక్సిమం క్యూర్ అవుతుంది. సో నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఇది అండి ఈరోజు వీడియో, సో నా వెయిట్ లాస్ జర్నీ. సో నేను పీసీఓడికి నేను వాడే
సో నా డైట్ ఇంకా ఏం తిన్నాను ఏం తినలేదు అంతా చెప్పాను కదా. సో ఇంకా సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ వీడియోనే అండి. సో నేను ఎక్కువ ఏమీ ఇందులో చెప్పాలనుకోలేదు. ఫర్దర్ వీడియోస్లో సో నేను మీకు నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్తాను. సో ఇంకా నెక్స్ట్ వీడియో కూడా ఇప్పుడే చెప్తాను. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే సో మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనేం తీసుకున్నాను ఫుడ్ ఏం తీసుకున్నాను సో అంతా కూడా సో మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం వస్తుంది. సో చూడండి. సో ఎవరైనా పీసీఓడితో ఫేస్ చేస్తూ ఉంటే సో ఎవరు ఫీల్ అవ్వద్దు. సో దానికి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే చాలండి. నాకు తెలిసి ఎక్సర్సైజెస్ చేయాలి ఎక్కువ. అయితే నేనైతే ఏమీ ప్రిఫర్ చేయలేదు. సో మ్యాక్సిమం క్యూర్ అయితే అవుతుంది. ఓవర్ మెడిసిన్ అది ఏమి ఎక్కువగా యూస్ చేయొద్దు. సో ఫుడ్ విషయంలో మనం కంట్రోల్ ఉంటే సో పీసీఓడి అనేది ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. సో నా విషయంలో అలానే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియో మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.